ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ స్ట్రీట్. ఇఫ్ దిస్ యువర్ ఫస్ట్ టైం వాచింగ్ అవర్ వీడియోస్, మా ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మీకు నచ్చితే పక్క సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో హిట్ బెల్ ఐకాన్, బెల్ ఐకాన్ క్లిక్ చేశాక నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుని, సో నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు అన్నీ వచ్చేస్తే మేము అన్నీ చూసేయచ్చు. అండ్ అఫ్ కోర్స్ మా ఛానల్లో వీడియోస్ చాలా ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి, దాట్స్ బికాస్ నాకు వీడియోస్ పోస్ట్ చేయాలని ఉంటుంది కానీ పోస్ట్ చేస్తేనేమో వ్యూస్ రాలేదు. లైక్ పిచ్చి పిచ్చి వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయి, బట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో, చాలా మందికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెడితే మాత్రం లైక్ 1000 పీపుల్ కూడా చూడట్లేదు. ఐ డోంట్ నో వై, అప్పుడు పెట్టాలన్న మూడు ఉత్సాహం అన్ని పోతున్నాయి అన్నమాట. బట్ ఈ ఛానల్ నా ప్యాషన్ కోసం నేను ఓపెన్ చేసుకున్నా కాబట్టి, సో నేనైతే వీడియోస్ పెడతాను, మీకు నచ్చితే చూడండి, అదర్వైజ్ ఇట్స్ రియలీ అప్ టు యూ. సో ఈ వీడియోలో నేను మన ఛానల్లో నెక్స్ట్ ఒక చేంజ్ తీసుకురాబోతున్నాను అనమాట. సో ఆ చేంజ్ ఏంటనేది ఈ వీడియోలో అప్డేట్ ఇస్తా. అండ్ ఆల్సో ఈ వీడియో ఏంటి అంటే, నేను ఇప్పుడు మా ఇంట్లో కొన్ని చేంజెస్ తీసుకురాబోతున్నా. అది ఎందుకు అంటే, లైక్ నేను రీసెంట్లీ ఆస్ట్రేలియాకి మూవ్ అయినా ఆఫ్టర్ వెడ్డింగ్, బట్ ముందు లైక్ అనుదీప్ ఇస్ మై హస్బెండ్. సో బ్యాచిలర్ ఉన్నప్పుడు ఇంట్లో చాలా మినిమల్ థింగ్స్ ఉంటాయి కదా, కానీ వెన్ ఫ్యామిలీ ఎంటర్స్ ఇంట్లో చాలా చేంజెస్ జరుగుతాయి, రైట్? సో అందుకని నేను ఇంట్లో కొన్ని చేంజెస్ చేయాలి, కొన్ని పడేయాలి, కొన్ని తీసుకురావాలి అని చెప్పేసి కొన్ని ఆర్డర్ చేసిన అనమాట. ఇది చాలా మందికి యూస్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ వీడియో. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఆన్లైన్ లో నార్మల్ గా చూస్తున్నా అనమాట, సో ఎక్కడ ఆర్డర్ చేయాలి అట్లా అనుకున్నప్పుడు ఐ ఫౌండ్ ఎన్ యాప్ కాల్ టెమో. సో టెమో నుంచి నేనైతే ఇన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నా, ఎనీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ యూ నేమ్ ఇట్ టెమోలో దొరుకుతున్నాయి. అండ్ కంపేర్ చేస్తే లైక్ ఇంత చీప్ ప్రైస్ లో దొరుకుతున్నాయి అనమాట. సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ ట్రై, సో ఐ హావ్ ఆర్డర్ ఫ్యూ ప్రోడక్ట్స్. అవేంటో నేను ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తా. మీరు కూడా టెమోలో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేసిన క్యూఆర్ కోడ్ ఆర్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అది యూస్ చేసి మీరు మొబైల్ టెమో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు $100 to $200 కూపన్ బండిల్ అయితే వచ్చేస్తుంది. వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న కోడ్ ని మీరు సర్చ్ బాక్స్ లో సెర్చ్ చేస్తే నేను ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్స్ ఏ కాకుండా మీకు చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ దేర్. ప్యాకేజ్ అయితే చాలా గట్టిగా ప్యాక్ చేసినారు. సో దీంట్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, దీంట్లో కొన్ని ప్రొడక్ట్స్, దీంట్లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట ఈచ్ బ్యాగ్ లో. సో ఎక్సైటెడ్, ఫస్ట్ మనం ఫస్ట్ ఇది తీసినాం కాబట్టి ఐమ్ గోనా ఓపెన్ దిస్ వన్. ఫస్ట్ అయితే ఐ థింక్ ఇది బాత్రూమ్ మ్యాట్ అనుకుంటా, చాలా సాఫ్ట్ ఉంది, వీ కెన్ లిటరలీ స్క్వీజ్ ఇట్, చాలా డీసెంట్ గా చూడడానికి కూడా. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని నేను ఇక్కడ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా కదా, దీని ప్రైస్ నేను కొనుక్కున్న యాక్చువల్ ప్రైస్ కి అండ్ ఆల్సో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు ఆర్డర్. సెకండ్ ప్రోడక్ట్, ఓ వావ్, ఇది ఎట్లా యూజ్ చేస్తా అనేది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తుంటా చూడండి. సో దీనికి ఒక చార్జింగ్ యూఎస్బి పోర్ట్ వచ్చింది అండ్ ఇది ఇట్లా పెట్టుకోవాలి మనం. ఫిల్మ్ ఉంది కదా, బ్రౌన్ జాక్ తీసేసేయాలి. అండ్ ఆల్సో టు రైట్ ఎనీ కస్టమ్ మెసేజ్ ఇక్కడ రాస్తాము. సో ఒక పెన్ అనమాట, నేను ఎట్లా యూజ్ చేస్తున్నా అనేది ఇక్కడ చూపిస్తున్నా చూడండి. అండ్ గుడ్ థింగ్ అబౌట్ ఇట్, బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తే లైట్ వస్తుంది కదా, విచ్ ఇస్ గుడ్. సో చీకట్లో అనేది వచ్చేసరికి నైట్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు టర్న్ ఆన్ లైట్స్ ఇన్ ద బెడ్రూమ్, ఐ జస్ట్ వాంట్ టు సీ హిమ్ దిస్ నోట్ డైరెక్ట్లీ. సో లైట్ ఉంది కాబట్టి లవ్లీ మెసేజ్, ఐ హోప్ హీ గోనా లైక్ ఇట్, గోనా లవ్ ఇట్. ఇట్స్ టైమ్ టు చేంజ్ ది బాత్ మ్యాట్స్. ఇది చూస్తే మీరు 3D లుక్ ఉంది చూసారా, నిజంగా ఒక వాటర్ అండ్ షెల్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దాట్, వావ్. అండ్ దిస్ ఇస్ సో సాఫ్ట్. సో ఫార్ వచ్చిన 3 ప్రోడక్ట్స్ అయితే నాకు నచ్చినాయి. చాలా డౌట్ఫుల్ తోటి పెట్టిన నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని, బికాస్ యూ నో సమ్టైమ్స్ వీ కెన్ నాట్ ట్రస్ట్ ఫ్యూ యాప్స్ కదా, అందుకని. బట్ దిస్ ఇస్ వాట్ ఐ నీడెడ్ అండ్ వాట్ ఐ గాట్. ఫోర్త్ ప్రోడక్ట్, వావ్, ఐమ్ సో ఎగ్జైటెడ్ ఫర్ దిస్. సో ఇదేంటి అంటే యూవీ ఎల్ఈడి నెయిల్ ల్యాంప్. మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం కదా, లైక్ జెల్ పాలిష్ అని ఇట్లా మన నెయిల్స్ని ఇట్లా పెడితే జల్దీ డ్రై అయిపోతుంది కదా. సో నా దగ్గర జెల్ పాలిష్లు ఉన్నాయి కానీ అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అండ్ ఆల్సో ఆ పఫీనెస్ అనేది వస్తలే అనమాట. సో అందుకని ఐ వాంటెడ్ టు డ్రై. అండ్ ఆల్సో ఇది యూవీ ఎల్ఈడి కాబట్టి ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇది డ్రెస్సెస్ మనం తర్వాత చూద్దాం. అండ్ ఇది మినీ హ్యూమిడిఫైయర్ అండ్ మినీ వన్, క్యూట్ ఉంది. దీనికి యాక్చువల్లీ క్యూట్ హ్యూమిడిఫైర్ అనమాట. సో యాక్చువల్లీ ఇందాక ఎందుకు చూసినా తెలుసా, ఇక్కడ పోర్ట్ ఉంది చిన్నది సీట్ అయిపోయింది, కానీ ఏంటి కేబుల్ రాలేదని చూస్తున్నా, బట్ యా ఇందులో ఉంది. సో వరిగా అక్కడ ఇన్కేస్ మీరు ఆర్డర్ చేసుకుంటే కొంచెం వాటర్ పడుతుంది, లైక్ అప్పటి వరకు మనకు సరిపోతుంది చిన్న రూమ్స్లో. అండ్ హ్యూమిడిఫైయర్ ఉండడం చాలా మంచిది కూడా. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, సో దాట్స్ ది బెస్ట్ పార్ట్. వాటర్ పోసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మీకు ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఇదంతా లైట్స్ లైక్ కలర్స్ చేంజ్ అవుతుందంట విత్ లైట్. చూసాం ఎట్లొస్తుందో,
ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ యూ కెన్ సీ స్టీమ్ వస్తుంది చూసారా ఇందులో నుంచి. అండ్ కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. వా, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి కనిపిస్తలేదు. ఈ మొత్తం కూడా మనకి గ్లో అవుతుంది అన్నమాట. సో బేసిక్గా నైట్ టైం అయితే కంప్లీట్ కలర్స్ అని మనకి ఆ గ్లో అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. ఐ రియలీ లవ్ ఇట్. అండ్ ఇంకొకటి, ఇది ఒక మినీ అలారం క్లాక్. అసలు ఎస్థెటిక్ కలర్స్ అంటే నాకు పిచ్చి అన్నమాట, లైక్ లైట్ కలర్స్ అట్లా. అండ్ ఇది ఎంత క్యూట్ ఉంది చూసినారా. సోఫా అన్ని నచ్చినాయి, బట్ దిస్ ఇస్ ద బెస్ట్. చిన్నప్పుడు మనకి ఇక్కడ అలారం సెట్ చేసుకోవడానికి ఇట్లా ఉంటుండే కదా, సో అది. అండ్ ఈ గోల్డ్ ఫినిష్ అండ్ ఈ కలర్ అండ్ దిస్ గోల్డ్ వన్ ఎంత క్లాసీ, ఎంత ఎలిగెంట్ గా కనిపిస్తుందో. ఐ లవ్ ఇట్. పైసలు అయితే వేస్ట్ అవ్వట్లేదు. సో ఇది కూడా ఒక డ్రెస్. సోఫా 3 డ్రెస్సెస్ అండ్ ఫ్యూ పీజా సెట్స్. సో రవి కూడా డ్రెస్. అండ్ ఇది మళ్ళీ బాత్ మ్యాట్ అని అనుకోకండి. యాక్చువల్గా కాఫీ స్పిల్ అవ్వకుండా, లైక్ యూనో వాటర్ స్పిల్ అవ్వకుండా, ఆర్ స్పిల్ అయినా కూడా ఇట్లా డ్రైన్ అయ్యే దానికి మ్యాట్ అనమాట. మా ఇంట్లో కాఫీ మెషిన్ అట్లేం లేదు, అయితే మాకు ఒక రైస్ కుక్కర్ ఉంది. ఆ రైస్ కుక్కర్ ఎన్ని వాటర్ తక్కువ పోసినా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా వాటర్ అంతా చుట్టూ ఇట్లా స్పిల్ అవుతుంది, ఆ తుడవలేక యాస్టకు వస్తుంది నాకు. అందుకని చెప్పి ఇది చాలా తక్కువకు ఉండే అనమాట. సో ఇది కూడా నాకు చాలా 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 నచ్చింది. అండ్ యా, ఇది ఒక్కటి లైక్ నెసెసరీ కాదు, బట్ తక్కువకు వస్తుందని ఆర్డర్ చేసిన ఇది డైమండ్ టేబుల్ ల్యాంప్ అంట. వెరీ లైట్ వెయిట్. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆర్జీబీ కలర్స్ మీకు తెలుసు, ఐడియా ఉంటుంది. సో లిటరలీ ఇన్ని కలర్స్ వస్తాయి దీంట్లో. చూడడానికి మాత్రం నిజంగా డైమండ్ క్రిస్టల్ ఫినిష్ ఉంది. అండ్ ఓ వావ్, నేనైతే ఏం టచ్ చేయలేదు, అదే ఆన్ అయిపోయింది. ఇదే ఆన్ అయిపోయింది, ఇప్పుడు ఎట్లా లాక్ చేయాలి? ఓ లుక్ ఎట్ దిస్, ఇదేంది లూజ్ కనెక్షన్ ఉంది అనుకున్నా. రిమోట్ లో కూడా ఇంకా సెల్ ఒక పేపర్ తీసేస్తే దెన్ సెల్ వర్క్అవుట్ అవుతుంది, అండ్ దెన్ వీ కెన్ చేంజ్ కలర్స్. కానీ ఇక్కడ అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదా ఇక్కడ పెడితే, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఐ కాన్ వెయిట్ టు షో దిస్ టు మై హస్బెండ్. మస్తుంది, ఐ లవ్ ఇట్. అసలు మనకి రిమోట్ తో పని లేదు బేసిక్ గా. అండ్ ఐ థింక్ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. అండ్ ఇదొకటి, ఇదేంటి అంటే ఇండక్షన్ ల్యాంప్ అనమాట, లైక్ సెన్సర్ రిలేటెడ్. ఇక్కడ మనకి డబుల్ సైడెడ్ టేప్ లాగా వచ్చింది, సో ఈ ఫిల్మ్ పైన తీసేసి ఇంట్లో ఎక్కడైనా స్టిక్ చేయొచ్చు. అండ్ ఆల్సో నైట్ టైమ్స్ మనం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాం కదా, నాకు మస్తు భయం అవుతుంది చెప్పాలంటే, చీకట్లో ఇట్లా నడవాలంటే. అందుకని అండ్ ఇది సెన్సర్, సో మనకి కరెంటు బిల్ కావాలి, లైట్ వేసి పెట్టాలి అట్లా కూడా ఉండదు. నాకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ స్టిక్ చేస్తా, సో దట్ నేను వాక్ చేసేటప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. దానివల్ల నాకు ఉదయం వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుందేమో అక్కడ నుంచి వస్తుందేమో అనే భయం ఉండదు. అందుకని నేను ఇది ఆర్డర్ చేసుకున్నా. అండ్ దీనికి కూడా ఒక కేబుల్ ఉంది. నేను ఏమేమి ఆర్డర్ చేసుకున్నానో ఒకసారి, నాకు కూడా కొంచెం మర్చిపోయినట్టు అయింది, చూద్దాం ఒకసారి. ఓకే, నేల్ ల్యాంప్ వచ్చేసింది అండ్ 1, 2, 3, 4, 5 డ్రెస్సెస్ నేను ఇక్కడ చూపిస్తున్నా కదా. సో దిస్ ఇస్ ద టాప్ క్లాత్ అయితే ఇది చాలా థిక్గా ఉంది. నేను ఇట్లా పల్సగా ఉండినో అంత ఇట్లా కనిపిస్తుందేమో అనుకున్నా. ఇన్ దాట్ కేస్ రిటర్న్ చేయొచ్చు అని అనుకున్నా, లైక్ ఏమో వాళ్ళు రిటర్న్ పాలసీ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను కదా, హ్యాజిల్ ఫ్రీ. మీకు నచ్చకపోతే రిటర్న్, అంతే, మన పైసలు మనకు వచ్చేస్తాయి. సో అది కూడా మనకి డౌట్ లేదు, 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనమాట. సో ఇది నేను వేసుకున్నప్పుడు నేను నో, మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే నా అప్డేట్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. సో ఇక నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నా, ప్లీజ్ డూ ఫాలో. మీరు చూస్తున్నారు కదా నేను ఎంత టైట్గా కట్టుకున్నా, బట్ స్టిల్ అట్లా షేప్ అనేది తెలియట్లే అనమాట. సో యాక్చువల్లీ ఇట్స్ రియలీ ఎ గుడ్ క్లాత్. ఇదేమో పీజే సెట్, చూడడానికి జస్ట్ యాజ్ డిస్క్రైబ్డ్ అని అంటారు కదా, ఫోటోలో ఎట్లుందో డిట్టో అట్లానే ఉంది చూడడానికి మాత్రం. ఐ కాంట్ వెయిట్ టు వేర్ ఆల్ దీస్. ఎంత సాఫ్ట్ ఉందో అసలు, వా క్లాత్ అయితే మస్తుంది. అండ్ ఇంకొక పీజే సెట్, వా ఇది 3-piece సెట్ అనమాట. క్లాత్ అయితే మస్తుంది, నాకు చాలా నచ్చింది, చాలా సాఫ్ట్ ఉంది. ఇదేమో ప్యాంట్ అండ్ ఇది షార్ట్స్ బాక్సర్ టైప్. అండ్ టీషర్ట్ కూడా క్లాత్ మస్తు ఉంది, లైక్ పల్సగా ఉంటుంది కదా, అస్సలు అట్లా లేదు, మంచిగా ఉంది. ఐ రియలీ లైక్ దట్. అండ్ ఇది కూడా నేను యాక్చువల్ పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తున్నా కదా, జస్ట్ యాజ్ ఇన్ ద పిక్చర్. ఇది వచ్చేసి టాప్ ఒకటి, ఇది వచ్చేసి స్కర్ట్. యాక్చువల్లీ యూనో మనం ఇట్లా పార్టీస్కి వేసుకెళ్ళినా కూడా చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నారేమో అని అనుకుంటారు, అట్లుంది, విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇది అనమాట, ఇది స్కర్ట్ అన్ని ఇట్లా వస్తుంది, లైక్ లేయర్ లేయర్ లేయర్. థ్యాంక్ యూ చెము, థ్యాంక్ యూ ఫర్ ది అమేజింగ్ ప్రోడక్ట్స్. అఫ్ కోర్స్ నా పైసలు అయితే 1 రూపీ కాదు కదా, 1 సెంట్ కూడా వేస్ట్ కాలే. ఇప్పుడు మీ ముందే అన్ని ఓపెన్ చేసినా కదా,
డ్రెస్సెస్ దగ్గర అయితే డెఫినెట్లీ డౌట్ ఉండే, ఎందుకంటే చాలా వరకు మనం నమ్మము డ్రెస్సెస్ ఇట్లా ఆన్లైన్లో కొని అట్లా చూసి అట్లా ఇట్లా, కానీ రియల్లీ జస్ట్ యాజ్ డిస్క్రైబ్డ్ ఉన్నాయి. అండ్ ప్రోడక్ట్స్ అయితే నేను ఆర్డర్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉన్నాయి. సో రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ టెము, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ టెము టు ఎనీబడి. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ యూజ్ చేసి మీ మొబైల్లో టెము యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 100 ఆస్ట్రేలియన్ డాలర్ కూపన్ అయితే వచ్చేస్తుంది, డోంట్ మిస్ ఇట్. ఆల్ రైట్, సో నేను ఈ వీడియోలో ఒక అప్డేట్ ఇద్దాం అనుకున్నా కదా, నా వెడ్డింగ్ అయ్యి ఇప్పుడు మేకి 1 ఇయర్ అవుతుంది. నేను వెడ్డింగ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ నా వెడ్డింగ్ టైంలో నేను ఇట్లా షూట్ చేసి బ్లాగ్స్ పోస్ట్ చేయడం అవన్నీ ఏవి కాలేదు. వెడ్డింగ్ అని అనుకున్నప్పటి నుంచి కంప్లీట్ వెడ్డింగ్ థింగ్ మొత్తం ఇట్లా క్లోజ్ అయ్యేంత వరకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, అంటే ఇది ఎక్కడ కొనాలి, అది ఎక్కడ కొనాలి, లైక్ యూనో బ్యాండ్ వాళ్ళని ఎట్లా బుక్ చేయాలి, ఇప్పుడు డెకరేషన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మన కాస్ట్యూమ్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ గోల్డ్ అయితే ఎట్లా, డైమండ్స్ అయితే ఎట్లా, ఆర్ ఇన్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే ఎట్లా, అండ్ మన పూల జడలు ఉంటాయి కదా, ఫ్లవర్ జ్యువెలరీ బేసిక్లీ. సో అట్లా నేను ఎంతమందిని వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని కనుక్కొని అలా డౌట్స్ ఉండే అనమాట, బికాస్ మనకు తెలీదు. మీకు తెలిస్తే ఫైన్, నాకు ఏముందిలే అందరు చూసుకుంటాం ఇంతమంది, మాది పెద్ద ఫ్యామిలీ, స్టిల్ మన పెళ్ళి లైక్ నా పెళ్ళి, నాకు ఏం కావాలో ఎవ్రీ సింగిల్ డీటెయిల్డ్ నేను పట్టించుకున్నాను అనమాట. లైక్ యూనో నా కాస్ట్యూమ్ మాత్రమే కాకుండా లైక్ మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, డాడీలు, తమ్ముళ్ళు, అన్న లైక్ అందరు ఎట్లా వేసుకోవాలి, మా తాతలు అందరు ఎట్లా వేసుకోవాలి, ఏం వేసుకోవాలి అనేది కూడా నేను చూస్ చేసుకున్నాను అనమాట. సో అట్లా నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చు లైక్ అందరూ సపోర్ట్ చేసినారు బేసిక్లీ. సో అట్లా మన ఫోటోగ్రాఫర్ని ఎట్లా చూస్ చేసుకోవాలి అండ్ ద మిస్టేక్స్ ఐ హ్యావ్ లెర్న్డ్, ఆ మిస్టేక్స్ మీ చేయకుండా అండ్ మనీ కూడా విత్ఇన్ బడ్జెట్లో ఎట్లా చేసుకోవాలి అనేది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను వెడ్డింగ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మేకప్ వాళ్ళని ఎట్లా చూస్ చేసుకోవాలి, మన డ్రెస్ డిజైనర్స్ని ఎట్లా చూస్ చేసుకోవాలి అండ్ ఏం క్వశ్చన్స్ అడగాలి, మనకు పర్ఫెక్ట్ ఫొటోస్ కావాలంటే వాళ్ళని ఏమేమి ఫస్ట్ అప్ ఫ్రంట్ అడగాలి, బికాస్ తర్వాత మీరు అప్పుడు చెప్పలేదు కదా అని అట్లా హ్యాండ్ ఇస్తారు. సో అట్లాంటివి మిస్ అవ్వద్దు అని చెప్పేసి నేను అట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బికాస్ నేను ఇప్పుడు యుఎస్ఏ వ్లాగ్స్ లైక్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చేసిన, అవన్నీ చాలా మంది సపోర్ట్ చేసినారు, వాళ్ళకి యూజ్ అయింది కాబట్టి, సో ఇది కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ దాట్. సో యా, సో దట్స్ ద థింగ్. నేను నెక్స్ట్ నుంచి నేను మోస్ట్లీ ఐల్ కాన్సన్ట్రేట్ ఆన్ బ్లాగ్స్. నేను 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్లో నేర్చుకున్నవి అని చాలా మంది భయపడుతున్నారు అనమాట, లైక్ ఇన్లాస్ ఎట్లుంటారు, ఇన్లాస్తో అసలు ఎట్లా ఎట్లా మాట్లాడాలి, లైక్ ఎట్లుంటుంది అట్లా అట్లా, నేను కొన్ని కొన్ని క్వశ్చన్స్ నాకు వస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ కలిపి మీ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని నేను బ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయినా, సో దాట్ మీకు మాత్రమే కాకుండా చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు అని చెప్పేసి అండ్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ లాస్ట్ 5 మంత్స్ నుంచి 100 సబ్స్క్రైబర్స్ కూడా నాకు రాలేదు అండ్ ఐ ట్రైంగ్ మై బెస్ట్. ఐ డోంట్ నో, 50,000 నేను డిసెంబర్లో వస్తుంది అనుకున్నా, తర్వాత న్యూ ఇయర్కి లైక్ యూనో న్యూ ఇయర్ అండ్ 50,000 వస్తుంది అని అనుకున్నా, రాలేదు. నా బర్త్డేకి వస్తుంది అనుకున్నా మార్చ్లో, లిటరలీ 150 సబ్స్క్రైబర్స్ వస్తే నాకు 50,000 అవుతుంది, అది కూడా రాలేదు. స్టిల్ ఐఎమ్ ఓకే. అండ్ మే 14th నా ఫస్ట్ యానివర్సరీ, అప్పట్లోపు వస్తుందేమో అని ఒక చిన్న హోప్ ఉంది. అండ్ yeah, so I try my best to post the best vlogs as I can. And yeah, so that's all for today. I hope you enjoyed this video. So make a video naste. Please do like, comment, share and don't forget to subscribe. Thank you all so much for watching. See you in our next video.